ఉస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో దాదాపు 20 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ సార్ పెద్దలందరూ కూడా కమిషనర్ గారికి ఆర్పీలందరూ కూడా అదేవిధంగా మాజీ కౌన్సిలర్ అందరూ కూడా ఇక్కడ ఈ 3వ వార్డులో వచ్చిన అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ళకు ప్రెస్ మిత్రులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరులో దీపక నమస్కారం తెలియజేస్తున్నారు. మరో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హుస్నాబాద్ అభివృద్ధి పట్టణ అభివృద్ధి కోసం వారిని కోరగానే వెంటనే ఆ రోజున్న మున్సిపాలిటీ మంత్రి గారు కేటీఆర్ గారు పురపాలక సంఘ మంత్రి గారు కేటీఆర్ గారికి చెప్పగానే కేటీఆర్ గారు అన్ని విషయాలు ఇక్కడ తెలుసుకొని 20 కోట్ల రూపాయలు హుస్నాబాద్ టౌన్ కోసం శాంక్షన్ చేసిన హుస్నాబాద్ టౌన్కి 20 కోట్ల రూపాయలతో పాటు అంతకన్నా ముందు గత 5 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే దాదాపు 180 కోట్ల రూపాయలు హుస్నాబాద్ పట్టణ అభివృద్ధి కోసం వచ్చినప్పుడు కూడా మనందరం గమనించాలి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తానికి మనం చూస్తున్నాం కాళేశ్వరం గట్టిండి వల్ల కాళేశ్వరం నుంచి చక్కగా నీళ్ళు వచ్చి మన హుస్నాబాద్లో కూడా గౌరవేలా పడతాయి. గౌరవేలు కనుక నీళ్ళు వచ్చిందంటే మనకు నీళ్ళ ఇబ్బంది లేకుండా అవుతుంది అవునా కదా. ఎన్నడో నా చిన్ననాటి నుంచి వెళ్ళి మీ చిన్ననాటి నుంచి వెళ్ళి ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ వస్తుందట వరద కాలం వస్తుందట అంటే వింటానా వింటలేము. మరి ఇప్పుడు ఇప్పటిదాకా వచ్చిందా రాలేదు. ఇప్పుడు మీరు పోయి చూస్తారు అప్పుడు అక్కడ బ్రహ్మాండంగా చాలా పెద్ద ప్రాజెక్ట్ తయారవుతుంది. అది 9 టీఎంసీ నీళ్ళు అక్కడ లోపలుంటుంది. దాంతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్రమలంగా మారే అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పక్కనే సిద్దిపేటలో ఉంటున్నారు. ఆయన హుస్నాబాద్ సంగతి తెలియదు ఏమవుతుందని చెప్పి ఇది నిజంగా కూడా నీళ్ళు లేని ప్రాంతం తప్పకుండా ఇక్కడ అన్ని పనులు మనం చేయాలని చెప్పి మరి కూరగానే మనం డబ్బులు ఇచ్చిండు. ఆ 20 కోట్ల మనకి ఇచ్చిన నిధుల్లోపడినే ఇవాళ ఇక్కడ ప్రారంభోత్సవం